Hi friends, welcome to What a Taste. So, heroes reach at the What a Taste and Pichuraniki, and Mucham, road number 68 Jubilee Hills Lantina, Ulova Charu restaurant. Like a chef Nadegama, Heroj Maniki, Yelanti, recipes for Chest Naru. Hi Pandigaru. Hi Ni. Banana. Banana. Okay, so Heroju, What a Taste, Loyalanti recipes chest to Pinchipot Naru. Kadhi Pakoda chest to Pisnoni, Kadhi Pakoda Nedi, two different chests on Tandu, the steam chest on Tam, Alaga, Pakoda chessy. Basic chess is the Matan Koda, Senek Pinta Tiscon chess on town. Okay, okay. So Kadhi Pakoda and Mamulga are the veggie curry and Iroju, what a taste the first recipe to see Kadhi Pakoda prepare chess for Namo, the curry and mata. But as a la prepare chess through Yanti Telskrimund, Marmunda than a cows and ingredients that he tells them. పండుగారు కడి పకోడా అంటున్నారు కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఓకే అండి శనగపిండి పెరుగు ఉల్లిపాయలు కరివేపాకు వాము పచ్చిమిర్చి పసుపు కొత్తిమీర ఆవాలు జీరా ఉప్పు నూనె నెయ్యి కడి పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం పండుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఈ కడి పకోడా కర్రీకి మనకి ఏదైతే ముందు పకోడా రెడీ చేసుకుందామని ఆ కడి పకోడా ఎలా వస్తుందో ముందు మనం చూద్దాం అంటే ప్రిపేర్ మిక్స్ చేసుకోవాలా అవునండి ఈ కడి పకోడా మొత్తం శనగపిండి బేస్ తో వస్తుందని మొత్తం శనగపిండిని మనం దీనిలో కొద్దిగా ఆనియన్ ముందు శనగపిండి తీసుకొని ఓకే ఓన్లీ శనగపిండితోనే యూస్ చేస్తాం కడి పకోడా ఓకే ఇందులో కొద్దిగా సాల్ట్ వాము అలాగే ఉల్లిపాయలు ఓకే సో చిన్న చిన్న పీసెస్గా అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అవునండి సాల్ట్ వాము ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం మనం అవునండి ఓకే దీనిలో కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకుందాం మరి ఎక్కువ లూజ్గా మనకి పకోడాకి ఏ విధంగా అయితే ఆనియన్ పకోడా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలా ఆల్రెడీ మిక్స్ చేసేసుకుంటున్నాం కాబట్టి మరి స్టవ్ మీద నేను ఆయిల్ ఏమైనా పెట్టమంటారా సో ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి కాబట్టి జస్ట్ అలా కొద్దిసేపు వెయిట్ చేద్దాము మనం దీంట్లో ఎక్కువ కూడా ఏమీ యూజ్ చేయలేదు బికాస్ అంటే ఇది కర్రీ అంటున్నారు అసలు కర్రీకి కడి పకోడా అని పేరు ఎందుకంటే పకోడీ చేసి దాంతో కర్రీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనకు అలాంటి పేరు పెట్టారు అవునండి యూజువల్లీ అయితే మనకి ఈ ఆనియన్ పకోడీస్కి ఆనియన్స్ పెద్ద పెద్దగా అంటే పొడుగు పొడుగుగా దొరుకుతాయి సో అది ఒక చిన్న డిఫరెన్స్ అలాగే వాము సాల్ట్ పెరుగు మనకి మజ్జిగ పులుసు ఎలా చేస్తామండి సేమ్ అదే టైప్లో వస్తుంది కాబట్టి మనకి దీనిలో లైట్ శనగపిండి మనకి ఇది పకోడా వేసిన తర్వాత ఏదైతే కడీలు మనం రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన దానిలో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకుని దానిలో లూజ్గా చేసుకుని తడకా కొట్టుకొని ఈ మిగిలిన దీన్ని దానిలో యాడ్ చేసుకుని గ్రేవీ లెక్క తయారు చేసుకుంటాం సూపర్ సో మనం అయితే కలుపుకొని ఇమీడియట్గా కలుపుకొని వెంటనే యాడ్ చేసుకోవచ్చు వెంటనే యాడ్ చేసుకోవచ్చు అండి మనకి అదే ఇది స్టీమ్ చేసుకోవాలంటే కనుక మనకి శనగపిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకొని వాటర్ పెట్టుకొని వాటర్లో మంచిగా దీని అప్పుడు మనకు సోడా అనేది యాడ్ చేసుకోవాలండి కొద్ది లైట్గా సోడా యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకొని రోల్స్ వెళ్ళి చేసుకొని మనకి ఏ సైజులు కావాలి చిన్న చిన్న మనకి స్కూప్స్ లెక్క చేసుకున్నవి ఆ వాటర్లో కనుక మనం స్టీమ్ చేసుకోవాలి ఆ స్టీమ్ చేసుకున్న వాటిని కర్రీలో యాడ్ చేసుకున్నా కానీ మనకి మంచి టేస్ట్ వస్తుంది అలా అయినా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది ఇలా ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే వాటికి కావాల్సిన రోల్ కానీ రౌండ్ కానీ చేసుకొని స్టీమ్ అన్న చేసుకోవచ్చు స్టీమ్ చేసుకోవచ్చు ఓకే సో ఆయిల్ వేడెక్కింది కాబట్టి యాడ్ చేసేద్దాము అంటే ఎలాగ మీరు రౌండ్ ఓ రౌండ్లో జస్ట్ అలా 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 వేసేస్తారేమో అనుకున్నాను పకోడీస్ లాగా లేదండి బాల్స్ లాగా ఓ నాట్ ఎగ్జాక్ట్లీ బాల్ కాకపోతే జస్ట్ అలా ప్రెస్ చేసుకోవడం సరిపోతుంది అలా మరి అది లావుగా అంటే కొంచెం ఇంత లావుగా వేస్తున్నారు కదా లోపల ఉడుకుతుంది అవుతుందంటారా ఇంకొంచెం చిన్న చిన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఈ సైజ్ అనేది మనకి చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు మనం చేసిన క్వాంటిటీని బట్టి గ్రేవీని బట్టి చేసుకోవాలండి ఓకే గ్రేవీ ఎక్కువగా చేసుకుంటే కనుక మనం కొద్దిగా పెద్ద సైజ్ చేసుకునేవాళ్ళం అది ఒక 1% 2% చేస్తే కనుక చిన్న చిన్న పీసెస్ అయితే గ్రేవీకి సరిపడా బాగుంటుంది ఓకే
సో అన్ని కూడా అలాగా మనం కలుపుకున్న పిండి అంతా కూడా అలా యాడ్ చేసేసుకుంటే బాల్స్ లాగా ఫస్ట్ అది ఫ్రై అయిన తర్వాత చక్కగా అసలు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక కరెక్ట్ గా లోపల బయట కూడా ఫ్రై అవుతాయి ఆర్ ఎల్స్ బయటే ఫ్రై అయిపోయి లోపల అంతా కూడా మళ్ళీ ఆ పిండి పిండి అలాగే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉడ్డలు లేకుండా కూడా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఇందులో సోడా వేయాలి అని అన్నారు కదా వేసుకోవాలి అని చెప్పి మీరైతే వేయలేదు కదా ఇప్పుడు మనం సోడా వేసుకోలేదు మనకి అవి పొంగి పొంగటానికి ఆ బోల్నెస్ దానికి మనం సోడా ఇచ్చేస్తాం ఇంట్లో హోమ్ మేడ్ ఏది చేసుకున్న హెల్తీగా చేసుకోవాలి సోడా అవసరం లేదనుకుంటే కనుక మనకు డైరెక్ట్గా వేసుకోవాలి మనకి ఆ బోల్నెస్ బయట రెస్టారెంట్లో కానీ మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తిన్నప్పుడు అవి సాఫ్ట్గా అనిపిస్తాయి ఎలా అనిపిస్తుంది దానిలో కొద్దిగా సోడా అనేది యాడ్ చేస్తాం అలా కాకుండా మనం హోమ్ మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఓకే సో ఎస్ ఇవి చక్కగా ఫ్రై అయినట్టున్నాయి కదా ఐ గెస్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలా లేకపోతే అయిపోయినాయి అంటారా మనకు ఒకసారి ఇలా డౌట్ ఉండే కనుక బాల్స్ మనం వేసుకున్నాం కాబట్టి ఒక బాల్స్ తీసుకొని చెక్ చేసుకున్నాను చూసారా మనకి ఆ లోన కూడా ఎక్కడ కూడా పచ్చిగా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఆ బోన్లెస్ అనేది కూడా వచ్చేసింది పైన ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి శనగపిండి కొద్దిగా క్రిస్పీనెస్గా ఉంటుంది మనకి అది గ్రేవీలోకి యాడ్ చేయగానే మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఓకే ఓకే ఫ్రై అయిపోయి ఒక బౌల్లో తీసేసుకున్నాం ఓకే బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అంటే ఫస్ట్ మనము మనకి ఇవి అవునండి టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కదండి జస్ట్ మనకి కడీ పకోడా అనేది రెడీ చేసేసుకుంటే గ్రేవీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మనం కడీ పకోడా రెడీ చేసుకున్నాం దానికి కావాల్సిన గ్రేవీ ఏముందో ఇప్పుడు రెడీ చేసుకున్నాను ఓకే సో గ్రేవీ రెడీ చేసుకుంటున్నాము ఆయిల్ యాడ్ చేసేసైనా కొద్దిగా యాడ్ చేయండి చాలా ఇంకొంచెం యాడ్ చేయండి ఇంకొద్దిగా యాడ్ చేయండి ఓకే ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో మనం కర్రీ గ్రేవీ రెడీ అయిన తర్వాత కొద్దిగా ఘీ కూడా యాడ్ చేస్తాం ఈ గ్రేవీ ఎలా రెడీ చేసుకుంటామంటే మనకి పకోడా వేసిన తర్వాత కొద్దిగా పిండి అనేది మిగిల్చుకుందాం ఉంచుకోవాలి ఇదే పిండిలో మనం పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు అలాగే కొద్దిగా వాటర్ ఓకే అంటే మనం ఏదైతే శనగపిండి కలుపుకున్నామో ఆ పిండి కలుపుకున్నామో ఆ పిండిని కొంచెం మిగుల్చుకొని అందులో పెరుగు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట అవునండి ఓకే సో అంటే ఇదే మనకి ఇప్పుడు గ్రేవీ గ్రేవీ కింద వస్తుందండి ఓకే శనగపిండి మనం వాటర్లో కలిపెట్టుకున్నా కంటే అది మొత్తం కూడా పెరుగులో ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలా ఓకే ఓకే యా మనకి ఆయిల్ కూడా వేడైంది కొద్దిగా జీరా ఓకే గ్రీన్ చిల్లీ ఆవాలు కరివేపాకు పసుపు యాడ్ చేసుకున్నాను స్పూన్ కొద్దిగా పసుపు దీనిలో మనకి ఎక్కువగా స్పైసీ ఉండదు కాబట్టి స్పైసీనెస్ కోసం మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము ఇంకా కొద్దిగా స్పైసీ కావాలంటే కనుక కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా మూడు ఇంకొన్ని గ్రీన్ చిల్లీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఓకే కొద్ది వాటర్ పోయింది కొద్దిగా సో అలా వాటరీగా మిక్స్ చేసుకోవాలి దీనిలో మనకి గ్రేవీ అనేది కొద్దిగా కుక్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటరీగానే మిక్స్ చేసుకోవాలి వాటర్ పైన చాలా సరిపోతుందండి సో అంటే మీరు అన్నట్టుగా ఇందాక మజ్జిగ పులుసు ఎలా అయితే మనకి వస్తుందో ఇంచుమించుగా అలాగే వస్తుంది ఇది అవునండి దీనిలో మనకి శనగపిండి ఉంటుంది కాబట్టి ఆ గ్రేవీ అనేది కొద్దిగా టోటల్ డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి ఓకే బాబా అంటే ఇది మనకి ఓన్లీ రైస్లోకైనా లేకపోతే మనకి రోటీస్లో కూడా బాగుంటుందా రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు కొంచెం ఇప్పుడు చూడడానికి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం గ్రేవీ లాగా ఇలా సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి కొద్ది వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి అదే పెరిగి డైరెక్ట్గా
తడకలో కనుక యాడ్ చేసిన వేడి మీద యాడ్ చేస్తే కనుక పగిలిపోయినట్టు వస్తుంది. మనం దీనిలో శనగపిండి కలిపినాం కాబట్టి ఆ పగిలిపోయినట్టు అనేది రాకుండా కనిపించదు కూడా మనకి. సో ఎస్, సూపర్ కదా, చాలా బాగుంది చక్కగా. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్, మన పకోడాలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీకి సరిపడ మనం ఏది గ్రేవీ చేసుకున్నా ఆ గ్రేవీకి సరిపడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇందులో ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ అనేది పైన ఇంకా యాడ్ చేసుకుందాం. నెయ్యి అనేది దీంట్లో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలా? కంపల్సరీ అండి. ఓకే, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కడీని దీనిలో యాడ్ చేసేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ అఫ్ కోర్స్ ఇవి మనకి వన్స్ యాడ్ చేసిన తర్వాత ఆ క్రిస్పీనెస్ అంతా పోయి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. ఆ పెరుగు ఆ గ్రేవీ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి బాల్స్ లాగా చక్కగా వాటిని కూడా ఇప్పుడు అలా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఎలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే కనుక మనకి ఆ షేప్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇట్లా యాడ్ చేసిన వెంటనే మనం బంద్ చేసేయచ్చు స్టవ్, లేకపోతే కొద్దిసేపు ఉంచాల్సి వస్తుంది. కొంచెంసేపు ఆ గ్రేవీలో మనకి హీట్ మీద ఉంటుంది కాబట్టి ఆ బాల్స్ అనేది ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేస్తే కనుక సాఫ్ట్గా అయిపోతాయి. దీనిలో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో లెమన్ యాడ్ చేసేసుకున్నాము. అలాగే మనకి ఆ బాల్స్ కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయి. ఇన్ ఆ లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర, కొత్తిమీర ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగుంది, చాలా కొత్తగా ఉంది యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి. మనం హోమ్ మేడ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చండి. కడీ పకోడా మనం స్టీమ్ చేసే చేసుకోవాలని లేదు, ఈ విధంగా చేసుకుంటే కనుక హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అసలు యాక్చువల్గా మీరు పెరుగుతో చేసినట్టే లేదు చూడడానికి. అవునండి, సీరియస్గా మామూలుగా పెరుగుతో చేస్తే చూడడానికి హీట్ మీద పెరుగంతా పగిలిపోయినట్టు ఉంటుంది. సో అసలు ఇప్పుడు ఇది చేస్తే కనుక పెరుగుతో చేశారని చెప్పి అయితే ఎవరు అనుకోరు. అవును, సో చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. మంచి చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. మరి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ కదా మనం? అయిపోయిందండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, యా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ చేసుకున్నది ఏదైతే కడీ పకోడా కర్రీ రెడీ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 1½ అవర్ అలా తీసుకున్నది కొద్దిగా లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత మనం దీన్ని శనగపిండి కలుపుతున్నాం కాబట్టి అది గట్టిగా అయిపోయింది. గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మనం లైట్గా వాటర్ అంటే కొద్దిగా లూజ్గా చేసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, పైన జస్ట్ లైట్గా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. వేడి వేడిగా కడీ పకోడా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో కర్రీ పకోడా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. సో ఎస్, ఫస్ట్ ఒక బౌల్ని ఇలా కట్ చేసేసి దాని తర్వాత మనం ఈ గ్రేవీతో అలా టేస్ట్ చేస్తే వస్తాం కదా. చాలా ఏమంటారు కమ్మగా ఆ బాల్స్ సాఫ్ట్గా టేస్టీగా ఆ గ్రేవీ చాలా కమ్మగా చాలా చాలా బాగుంది. రైస్లో కానీ రోటీస్లో కానీ దేంట్లో కానీ సెట్ అయిపోతుంది. ఫైనల్లీ వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు వదలరు. కడీ పకోడా సో పండుగరు ఇదైతే మంచి సాఫ్ట్గా అంటే కమ్మగా ఉంది.